ఈ క్లైమాక్స్ కూడా మెడ్రాస్లో సెంట్ మేరీ ఒక హోటల్ ఉంది, నేను దాన్ని చేయాలా, మేమందరం అక్కడ కూర్చుని లాస్ట్ సీన్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ ఇంకా నాకు ధైర్యం చేసి మనం చేసేయాల్సిందేను, దాని కనుక మనం ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా చెప్పగలిగితే ఎవరు బ్రాహ్మడు ఎవరు అబ్రాహ్మడు, సంస్కారంతో పుట్టినవాడు కులంలో పుట్టినవాడా లేకపోతే సంస్కారాన్ని పెంచుకున్నవాడా, మంచివాడు మంచి మనుషుడు పోనీ ఇంకో కులం మతం పేరు ఎత్తద్దు అని డిస్కస్ చేసినప్పుడు ఇంకా ఇదే చేసేద్దాం ఇంకా పెళ్ళనేది. ఈ క్లైమాక్స్ ఇంతకన్నా ఎందుకంటే ఏమైపోతుందో, ఎంత అందరినీ అన్ని జాతుల్ని అన్ని వర్ణాలని ముందు సమాజాన్ని కన్విన్స్ చేయాలి. ఈ పాత్ర ఈ సినిమా వేలాది మంది వచ్చి ప్రొటెక్ట్ చేస్తే ఇతను అన్ని కొటేషన్స్ చెప్పి ఇంకా నాలాంటి వాడు కూడా ఇది యాక్సెప్ట్ చేయకపోతే, ఎందుకంటే ఆ అమ్మాయి స్వచ్ఛంగా ఉంది, ఆ అమ్మవారు కనపడింది, అతన్ని ప్రేమిస్తోంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మధ్యలో నేనేమిటి, నా ఈ ఇన్నాళ్ళు వేసిన ఈ మహాద్వారం తెరిచేశాడు. లాస్ట్ షాట్ ఆయన పెట్టినప్పుడు నాకు అనిపించింది కొన్ని తరాలు భవిష్యత్ తరం ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆ చిన్న పిల్లాడితో చప్పట్లు కొట్టించడం, పెద్ద తరం వాళ్ళకి ఊతగా స్వామినాథ గారు కూడా వాళ్ళతో వెళ్ళిపోవడం, కొన్ని వేల మంది దీన్ని జీర్ణించుకోలేక వెనక్కి తిరిగిపోవడం. వాళ్ళు నాకు అనిపించింది వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఒక్క విశ్వనాథామృతం అని ఈ దీనికి పేరు పెట్టిన నేమ్. విశ్వనాథుడు నిజానికి విషాన్ని మింగి అమృతాన్ని పంచాడు, ఇది దానికి అన్వయం అవుతుంది కరెక్ట్గా. తన ఎన్ని మానసికమైన బాధలు, ఎందుకంటే ఒక క్రియేషన్కి ఉండే అంతా ఉంటుంది. మింగుమని సర్వమంగళ మంగళసూత్రము ఎంత మదినమ్మినదో అంటాడు పోతన. అలాగా ఈ ఈ సప్తపది గురించి మరొకసారి ప్రేక్షకులకు డైరెక్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మళ్ళీ చూడండి సినిమా, ఒక ఒక అంటే 30 ఏళ్ల క్రితం ఇంత ప్రోగ్రెసివ్ సినిమా తెలుగులో తీయబడింది, ఆ తర్వాత ఎంత ప్రోగ్రెస్ సొసైటీలో జరిగిందో నాకు తెలియదు. కళాకారుడుగా విశ్వనాథ్ గారు చరితార్థులయ్యారు, ఆయనతో ఆయన ఉన్నప్పుడు మేము ఉండడం అది నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదం. ఆలోచన ఏంటంటే నా నిర్మాతలకి ఈ సబ్జెక్ట్ నచ్చాలి, ప్రతి స్టెప్లోనూ అమ్మో ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అని అనుకుంటే అసలు ఒక్క అడుగు కూడా ముందరకేయలేదు.